టీడీపీకి డబుల్ స్ట్రాక్, తాజా మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఒకే రోజు రెండు స్ట్రాక్లు తగలడం దాదాపుగా ఖాయమైంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీని వీడడం ఖరారైంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైంది. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆమంచి వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. ఇవాళ ఈ విషయంపై చర్చించేందుకు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచితో జనసేన, వైసీపీ టచ్లో ఉంది. అయితే కృష్ణమోహన్ మాత్రం జగన్ను కలిసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆయన సొంత జిల్లాలోనే దెబ్బకొట్టాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి అదే జిల్లాలో ఎదురు దెబ్బ తగలడం ఖాయమైంది. కడప జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుందని తెలుస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఖలీల్ బాషా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీపై కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న ఖలీల్ బాషా లోటస్ పాండ్లో జగన్ను కలవనున్నారు. కాగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కడప జిల్లా ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ఇప్పటికే తన పదవికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ మారుతున్న సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కూడా. తాజా పరిణామంలో మరో ముఖ్యనేత పార్టీని వీడుతుండడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.